హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము సంక్రాంతి పండగ కోసము రాజమహేంద్రవరంలోని రాజోళ్ళని గ్రామంకి వచ్చామండి. ఇది మా పెద్దమ్మ గారి ఇల్లు. పొద్దున్నే 4 గంటలకు లేచి మా పెద్దమ్మ గారు అయితే మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నారు. అన్నీ ముందుగానే అన్నీ చేసుకోవాలి కదా సంక్రాంతి పండుగ, పెద్దలకి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదండి. మార్నింగ్ లేచిపోయి తన ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఈ తొట్టిలో ఉసిరి చెట్టు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలోని పెట్టారంటండి. పెడితే ఈ ఇయర్ ఇంత కొంచెం పెద్దగా అయింది. ఈ ఇయర్ మళ్ళీ ఒక చిన్న ఫ్రూట్ కూడా వచ్చేసింది ఈ ఉసిరి చెట్టుకి. సో అందరము లైన్గా లేచి రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయాక ఇంకో మా పెద్దమ్మ గారు నాకు బట్టలు ఇచ్చారు. పెద్దల దగ్గర పెట్టాల్సిన బట్టలు పసుపు పెట్టమంటే నేను కూర్చొని పసుపు పెట్టేస్తున్నా. ఇంకో పక్కన మా పెద్దమ్మ, మా మమ్మీ, మా అక్క వాళ్ళందరూ కూడా వంటలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నారు. పులిహార, కలగూర, గారెలు ఇవన్నీ ప్రిపేర్ చేసి మనం పెద్దల దగ్గర పెట్టాలి కదండి. దానికోసం ఒక సైడ్ అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. సంక్రాంతి పండగ అంటేనే భోగభాగ్యాల పండగ కదండి. ఈరోజు మన పెద్దలు మనం వండి వాళ్ళకి పెడితే మనల్ని ఆశీర్వదిస్తారని మనం అన్ని రుచికరమైన వంటలు వాళ్ళకి చేసి బట్టలు అన్నీ పెట్టి మనం వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటాం. మన పెద్దలు కూడా మనల్ని, మన వంశాన్ని పైనుండి దీవిస్తారని ఈ పండగ రోజు వాళ్ళని స్పెషల్గా గుర్తు చేసుకుంటామండి. మా పెద్దమ్మ పూజ అన్నీ రెడీ పెట్టేసుకుంటున్నారండి. సో ఈ పల్లెటూరులో మనకు ఒకటి స్పెషాలిటీ కనిపిస్తుందండి. మార్నింగ్ పిచుకల సౌండ్ ప్లస్ పక్కనే ఉన్న రామాలయం నుండి వచ్చే సుప్రభాతం, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ వైబ్స్ లాగా, పాజిటివిటీ ఆటోమేటిక్గా అక్కడ డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మా పెద్దమ్మ పెద్దన కూడా ఈరోజు ఒక్కరోజే కాదు, డైలీ మార్నింగ్ ఆటోమేటిక్గా వాళ్ళు 4:35కి లేచిపోయి అన్ని పనులు, ఇంక ఫస్ట్ అయితే పూజ అయిపోవాలి. 6:30 వరకు ఇల్లు మొత్తం సాంబ్రాణి పొగతో నిండిపోవాలండి. అలా ఉంటుంది అక్కడ పల్లెటూరు వాతావరణం. సో మా పెద్దమ్మ గారు పూజ అయిపోయాక నేను మా హస్బెండ్ కూడా దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఈ పూజకి ఖచ్చితంగా మనము షుగర్ కేన్ ఇంకా రేగి పళ్ళు ఖచ్చితంగా పెట్టాలంటండి ఈ సంక్రాంతికి. సో మా పెద్దమ్మ చివర్లకు కూడా ఆ షుగర్ కేన్ అవి పెట్టారు. ప్లస్ తర్వాత కుడివైపుకి మన పెద్దల ఫోటోలు పెడతాము. అంటే మా దేవుడితో సమానంగా కాకుండా వాళ్ళకి ఇచ్చే ప్లేస్లోని వాళ్ళని స్పెషల్గా అలా ఫొటోస్ పెట్టి మనము వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి పెట్టాల్సిన ప్రసాదము అన్నీ కూడా పెట్టాలి. మా హస్బెండ్ కొబ్బరికాయ తీసుకెళ్ళి బయట కొట్టేసి నా చేతికి ఇచ్చారు. నేను దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకున్నాను. పిల్లలందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు పూజ అయిపోతే మేము కూడా దండం పెట్టుకోవాలి అన్నట్టు పిల్లలందరూ కూడా లైన్గా బయట వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో మొత్తం ఈ పూజ అంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ మా పెద్దమ్మ పాపం ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఆడపిల్లలు ఎప్పుడు మనం పుట్టింటికి వెళ్ళినా మన పుట్టిల్లు పసుపు పొట్టిచ్చి సాగనపోతుందండి. మా పెద్దమ్మ కూడా మా అక్కకి నాకు పసుపు పొట్టి ఇచ్చారు. ఆ దీవెనలే కదండి మనకి శ్రీరామ రక్ష. మన ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చినా పసుపు పొట్టిచ్చి పంపిస్తాం కదండి. అలాంటిది మన పుట్టినిల్లు అయితే ఇంకా మనల్ని ఎక్కువ దీవించి మన వంశాభివృద్ధి మంచిగా ఉండాలని ఎప్పుడు దీవిస్తారు. వాళ్ళ తాతగారు చూడండి, మనవాళ్ళకి మనవరాళ్ళందరికీ పాకెట్ మనీ ఇచ్చేస్తూ ఉన్నారు. సో నేను, మా అక్క, మా పెద్దమ్మ పెద్దనాన్నగారితోనే అక్షంతలు కూడా వేయించుకున్నాము. ఈవినింగ్ టైంలో అలా సరదా ఉంటుంది అనేసి అని గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి చాలా పెద్దగా ఉందండి. ఇది ఒక చిన్న వీడియోలాగా తీస్తాను ఈ గుడి గురించి. సో అందుకని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. గుడి అయితే చాలా బాగుంటుంది రాజమహేంద్రవరంలో. మా పిల్లలు కూడా ఇట్లా డ్యాన్సులు వేసుకొని సరదాగా శారీస్ కట్టుకున్నారని ఇలా ఎంజాయ్ చేస్తూ గడిపారు మా పిల్లలు కూడా. సో ఇదండి మా చిన్న సంక్రాంతి సెలబ్రేషన్ వీడియో. సో మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.